గాజువాక్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను టీడీపీ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని షోరూం ప్రారంభించారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ డైమండ్ జ్యువెలరీ గాజువాక ప్రాంతంలో రావటం చాలా సంతోషదాయకమని తెలిపారు. ప్రపంచంలోనే పేరుగాంచిన మలబార్ గోల్డెన్ డైమండ్ గాజువాక్లో ప్రారంభించడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇది 17వ షోరూంగా ప్రారంభం కావటం ప్రజల్లో షోరూంపై మంచి నమ్మకం ఉందని తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డెన్ డైమండ్ కంట్రీ హెడ్ సిరాజ్ పాల్గొన్నారు. ఈరోజు గాజువాకలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం ప్రారంభోత్సవానికి మీరు రావడం జరిగింది. మరి దానిలో కంట్రీ హెడ్ అయినటువంటి సిరాజ్ గారు కూడా పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. గాజువాకలో ఒక ప్రపంచంలో పేరుగాంచినటువంటి షోరూమ్ ఇక్కడ ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉంది. మేము వారికి తెలియజేసింది ఒకటే, ఖచ్చితంగా మేము ఎవరైతే ఇక్కడ షాపింగ్ మాల్ కట్టడానికి వచ్చిన వాళ్ళు కానీ, షాపింగ్ మాల్ పెడతామని వచ్చిన వాళ్ళు కానీ, కంపెనీస్ పెడతామని వచ్చిన వాళ్ళు కానీ ఎంప్లాయ్మెంట్నే దృష్టిలో పెట్టుకొని వారికి మేము ప్రోత్సహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేశాం. అలాగే ఈరోజు చెప్పాలంటే మలబార్ గోల్డ్ ఈ రాష్ట్రంలో 17వ షోరూమ్ అంటే వారికి ప్రజల్లో ఎంత పేరుగాంచినటువంటిదో మనందరూ కూడా ఆలోచించాలి. అందుకే గాజువాకలో ఉన్నటువంటి ప్రజానికానికి మలబార్ షోరూంలో ఇస్తున్నటువంటి సేవలను వినియోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వాళ్ళు ప్రపంచంలోనే 369 షోరూములు పెట్టారంటే వాళ్ళు ఎంత నాణ్యత కలిగినటువంటి బంగారాన్ని విక్రయిస్తారో మీరు తెలుసుకోవచ్చు. కనుక మేము ఈ సందర్భంగా సిరాజ్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ చాలా సంతోషం. టుడే ఇట్ ఈస్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఓపెనింగ్ అవర్ 17th స్టోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ గాజువాక, విచ్ ఈస్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లేస్, హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ప్లేస్ and the richest place in Andhra Pradesh. So it is very happy. In a, we are starting in a very auspicious month, Shravana Masam. And also we are very happy because of the way government or the new government is supporting to do the business. And also we are planning to do a lot of investment, lot of new stores and also the factories and other manufacturing units and all in Andhra Pradesh. And also I like to tell you, we have almost 90% employment we are giving to the local community who need job here. So we are, that is also we would like to tell all of you. And we also provide, we believe in returning back to the society. We give almost 5% of our profit to the CSR activities, social welfare activities, society improvement activities. So we have given food to people, hunger free world, also education scholarship, also housing trust, and also medical support to the people who has required it. And once again I request all the customers can support, please support us.